ఇక మచిలీపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు. మీరు అటు వెళ్ళండి, మీరు పక్కకి వెళ్ళండి. రైట్, మచిలీపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛతా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైట్, మచిలీపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వచ్ఛతా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్వయంగా రోడ్లు శుభ్రం చేసిన పరిస్థితులు అయితే చూస్తున్నాం. అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు కూడా పాల్గొన్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మచిలీపట్నం చేరుకోవడంతో ఆ స్థానికంగా ఉన్న మంత్రి కొల్లి రవీంద్ర రెడ్డి గారు, కొనసాగ నారాయణ, ఎంపీ బాలసారి ఇతర నాయకులు జనస్వాగతం పలికారు. ప్రధానంగా వివిధ గాంధీ మహాత్మ జయంతి కూడా కావడంతో ఈ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు పరిసర పరిశుభ్రతపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఆయన నేరుగా తన నివాసం నుంచి చేపట్టిన హెలిపాడ్ ద్వారా హెలికాప్టర్ లో స్థానికంగా ఉన్న హిందూ నేషనల్ కాలేజీలో దిగారు. అక్కడ ఉన్న గాంధీ విగ్రహానికి కోలమాలు పెట్టి నివాళులు అర్పించారు. తర్వాత అక్కడ నుంచి బయలుదేరిన ఆయన అదే ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పారిశుద్ధ కార్మికులను కలిసి వారు పడుతున్న ఇబ్బందులు కాబట్టి గతంలో పడిన ఇబ్బందుల గురించి అడిగి చెప్తున్నారు. ఆ తర్వాత వారితో పాటే చేయి కలిపి చీపులు కొట్టుకుని మొత్తం అక్కడ ఉన్న ఆ డంపింగ్ యార్డ్ లో చెత్తను కూడా క్లీన్ చేశారు. మేము మీరు అందరం ఒకటే అనే భావంతో
వారికి భరోసా కల్పించారు. అంతేకాకుండా ఇప్పటివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల కష్టాల గురించి చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా వివరంతో పాటు వారికి ప్రభుత్వం కార్యక్రమాలపై ఎంతవరకు అవగాహన ఉందని అంతర్గతంగా అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు కోనేరు సెంటర్ కూడా ఆయన చేరుకుంటున్నారు. కోనేరు సెంటర్ లో ప్రధానంగా ఆ ఈ వాల్ పెయింటింగ్ సంబంధించిన గోడలకు సంబంధించి గతంలో వాల్ పోస్టులు ఇష్టాంతరంగా అందించేయడం విశాఖ రాతలు రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో దీనికి ప్రాముఖ్యత ఇచ్చే చంద్రబాబు ఆ ఈ గతంలోనే ఈ ఎక్కడ చూసినా కూడా రోడ్లపై గోడలు కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న గోడలు కూడా పూర్తిగా క్లీన్ గా ఉన్నారు. అవసరమైతే ఆ బావి తరాలు తెలిసేలా గత స్వాతంత్ర సమయంలో ఆ కూర్చులు కావచ్చు లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కానీ ఇట్లా ఇటువంటి గోడపై పెయింటింగ్ ద్వారా నేటి తరానికి బావి తరాలకు తెలియజేస్తున్నాం గతంలోనే సూచించారు. ఇప్పుడు అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రయోగ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. స్వయంగా ఆయన పెయింటింగ్ కూడా వేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఆ యొక్క టీటీడీ కళ్యాణ మండపానికి చేరుకుంటారు. ఇక్కడ ఆ జరిగే సభలో ఆయన పాల్గొంటారు. ప్రధానంగా స్వచ్ఛాయి అవార్డులకు సంబంధించి కూడా కొంతమందిని ఇప్పటికే ఆ ఎంపీ చేశారు. ఎంపీ చేసిన వారందరికీ కూడా ఆ ఈ మొత్తం అవార్డులు ఇవ్వడంతో పాటు మొత్తం ఈ ప్రస్తుతానికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు చేపడితే ప్రజలు ఏ విధంగా అవగాహన పెంచుకోవాలి, తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు బాధితురాలు ఏ విధంగా చైతన్య పరిసర అంశాలపై కూడా ఆయన ప్రసంగం కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి స్వచ్ఛతకు సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి ఆ పూర్తి మద్దతు రావట్లేదన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ చంద్రబాబు కావచ్చు ప్రభుత్వ స్వయంగా ఆయన రంగంలో దిగి దీనిపై ప్రత్యేకంగా ఎక్కడ కలిసినప్పుడు ప్రజలతో ఉద్యోగులతో కార్మికులతో ఎక్కడ కలిసినా కూడా వీటిపై ప్రత్యేక ప్రస్తావిస్తూ అందరూ అవగాహన కలిగించే తనమంతు ప్రయత్నం చేస్తారు. అదే పూర్తిగా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా పనిచేయాలని కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం మనకు వచ్చేపట్లోనే ఆయన టీడీడీ కళ్యాణ మండపాలకు జరుగుతుంది. ఆ సభా కార్యక్రమంలో పాల్గొంటారు శాంకరేష్.